ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అక్రమాలు చేసిన అధికారులకు కొరడా దెబ్బ. మొదటి ఫేజ్ లో 6 అధికారుల గుట్టు బట్టబయలు. కరప్షన్ గాళ్ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన హైడ్రా. అడ్డగోలు అనుమతుల జారీపై ఆధారాల సేకరణ. కాసులు నొక్కేసిన ఆఫీసర్లకు నిద్రలేని రాత్రులు. ఎవరెంత చెప్పినా, ఎంత ప్రలోభ పెట్టినా మేమున్నాం భయమక్కర్లేదంటూ కొండంత భరోసా ఇచ్చినా, టౌన్ ప్లానింగ్ అప్రూవ్ చేసినా, నల్లా కనెక్షన్ కళ్ల ముందు నిలిచినా, పవర్ కనెక్షన్ పరుగులు పెట్టినా, ప్రభుత్వ స్థలంలో కానీ చెరువుల బఫర్ జోన్లో కానీ స్థలం కొంటే అక్కడ ఇల్లు కట్టేస్తే రేవంత్ లాంటి సీఎం ఆదేశిస్తాడు, రంగనాథ్ లాంటి ఆఫీసర్ అక్రమ ఆక్రమణల తాట తీస్తాడు. ప్రస్తుతం భాగ్యనగరంలో హైడ్రా దూకుడు చెబుతున్నది ఇదే. రియల్టర్ల మాటలో, బ్రోకర్ల జిమ్మిక్కులను నమ్మితే జరిగే శాస్తి ఇదే. మంచి స్థలం, 50 లోతులో ఫుల్ వాటర్, చల్లటి చెరువుగాలు, ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉండే స్థలం రేటుకు సగంలోనే వచ్చేస్తాయి. ఓ ఫ్లాట్ కొనేసుకుని ఆఫీసర్లకి కాసిన్ని కాసులు మేతగా వేసేస్తే భాగ్యనగరంలో బంగారం లాంటి ఇల్లు మన సొంతం అంటూ ఆలోచన చేసిన మధ్యతరగతి మానవుడి బతుకు బండలవుతోంది. ఎప్పుడో 20 క్రితం కొని ఓ 5-6 తర్వాత ఇల్లు కట్టుకుని ఎంచక్క మున్సిపాలిటీ పన్ను కూడా కట్టేస్తున్న తమ కలల సామ్రాజ్యాన్ని పకోడాను నమిలేస్తున్నట్లుగా హైడ్రా బుల్డోజర్ నమిలేస్తున్న తీరు నోట మాట రాకుండా చేసేస్తోంది. 12 పాటు రాయి రాయి పేర్చి కట్టిన ఇంటిని హైడ్రా బుల్డోజర్ 12 కంటే ముందే నామరూపాలు లేకుండా చేస్తున్న తీరు చూసి ఆ ఇంటి ఓనర్ల కడుపు కాలిపోతోంది. వాళ్ళకి తెలుసు తాము కొంటున్నది చెరువు ఎఫ్టీఎల్ స్థలం అని. వాళ్ళకి తెలుసు తాము కొనబోతున్న స్థలం చెరువు బఫర్ జోన్లో ఉందని. అయితే ఆఫీస్కు ఓ 60 దూరంలో ఓ కాఫీ హోటల్లో చేతులు మారిన కాసుల పుణ్యమా అంటూ అన్ని అనుమతులు వచ్చేసాయి. ఆ స్థలం రిజిస్టర్ అయిపోయింది, మన ఖాతాలో పడిపోయింది. అద్భుతమైన భాగ్యనగరం నడిబొడ్డులో చల్లటి గాలులు వేస్తున్న చెరువు సమీపంలో సగానికి సగం ధరకే ఆస్తి ఏర్పడిందన్న ఆనందం, లేక్ సిటీని పునరుద్ధరించాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతో అల్లకల్లోలమైపోయింది. అనుమతి ఎందుకు ఇచ్చారని అడిగే పరిస్థితి లేదు. తమకు అన్ని అనుమతులు ఇచ్చిన ఆ ఆఫీసర్లు ఎవరో, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఎక్కడిని వెతుకుతారు, ఏం అడుగుతారు, ఎవరిని నిలదీస్తారు, ప్రయోజనమే లేదు. మన కర్మాన్ని తలబాదుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. అయితే లంచాలు మేసిన ఆ అవినీతి చక్రవర్తులను మనం పట్టుకోలేకపోవచ్చు. అక్రమాలు అంతు చూసేందుకు అన్ని అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా సారు రంగనాథం గారు ఎందుకు వదిలేస్తారు? ఓవైపు అడ్డగోలు ఆక్రమణలు అంతు చూస్తూనే మరోవైపు ఆ అక్రమ నిర్మాణం అక్కడ వెలిసేందుకు కాసులు రాలుస్తూనే కొండంత మంచి మనసుతో అనుమతులిచ్చేసిన అధికారుల తాట తీసే పనిలో కూడా పడిపోయారు. ఆక్రమంలోని మొదటి విడతలో కొంతమంది అధికారుల మీద చర్యలకు రంగం సిద్ధం చేశారు. వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారు. అటు సుమారు 10 ఆక్రమణదారులు, కొందరు రియల్ ఎస్టేట్ సంస్థల మీద కూడా కేసులు నమోదు చేయించేశారు. బాచుపల్లి ఎర్రకుంటలోని చెరువు శిఖం భూమిని పట్టాభూమిగా చూపుతూ తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్, అక్కడ నిర్మాణాలకు అనుమతులిచ్చిన నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్ రామకృష్ణారావు, చందానగర్ సర్కిల్ పరిధిలోని ఈర్ల చెరువులో 3 భవనాలకు అనుమతి ఇవ్వడమే కాదు, నిర్మాణాలు పూర్తి కాకముందే నివాస యోగ్యత పత్రాలు ఇచ్చిన సహాయ ప్రణాళికాధికారి రాజ్కుమార్ సారు, వాటిని ఆమోదించిన ఉప కమిషనర్ సుధాంశు సారు, వీరితో వివిధ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు తేలిపోయిన సర్వే డిపార్ట్మెంట్ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ సారు, ప్రభుత్వ భూమి అని బోర్డున్న ఓ స్థలాన్ని పరిశీలించాక కూడా ఓ నిర్మాణానికి ఆత్మీయంగా అనుమతి ఇచ్చేసిన HMDA సహాయ ప్రణాళికాధికారి సుధీర్ కుమార్ సారు, ఇలా అందరి బాగోతాలు బయటపడ్డాయి. వారి పాపం పండి కేసులు పాలయ్యేలా హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రస్తుతానికి ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. 100 దురాక్రమణదారుల బండారం బయటపడనుంది. వారు అడిగిన కాగితాల మీద కాసులు మత్తులో పడి సంతకాలు చేసేసిన ఆఫీసర్ల గుట్టు వేడనుంది. గండిపేట హిమాయత్ సాగర్ జలాశయంలో నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని సీనియర్ ఇంజనీర్లపైన విచారణ జరగనుంది.
రేవంత్ రెడ్డి మానసపుత్రిక హైడ్రాదూకుడు ఎందరో బడాబాబులకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది. అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థల సందర్శనాయోగం పట్టించనుంది. నాళాలు మళ్ళీ నీటి ప్రవాహాలతో కలకలలాడనున్నాయి. చేతులు కాళ్ళు తలా తెగిపోయి జీవం లేని మొండాల్లా పడి ఉన్న చెరువులు పునర్జన్మ పొందనున్నాయి. నగరవాసులకు వరద కష్టాలు కొంతైనా తగ్గనున్నాయి. అందుకే హైడ్రా దూకుడును చూస్తూ పర్యావరణ పరిరక్షకులు పరవశిస్తున్నారు. చినుకు పడితే చాలు కాలువల్లా మారిపోతున్న తమ కాలనీలకు ఇక బాధే ఉండబోదన్న ఆనందంతో సగటు మనిషి చిందులేస్తున్నాడు.